Welcome to Shravia TV. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో వచ్చేసామకి ఇంకేదో కాదు బిగ్ బాస్ ఇప్పుడు చాలా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న బిగ్ బాస్ షో గురించి ఈ రోజు అప్డేట్స్ తెలుసుకుందాం బిగ్ బాస్ హౌస్ లో ఎవిక్షన్ ఫ్రీ పాస్ డ్రామా ఇంకా కొనసాగుతూనే ఉంది గత వారం జరిగిన ఎవిక్షన్ పాస్ టాస్క్ లో యావర్ అద్భుతంగా ఆడి సీజన్ సెవెన్ ఎవిక్షన్ పాస్ ని సంపాదించాడు అయితే టాస్క్ లో తప్పు చేశాడని వీడియోలు చూపించి యావర్ దగ్గర నుంచి ఎవిక్షన్ పాస్ ని తీసుకున్నారు తీసుకున్నారనే కంటే యావర్ విసిరి కొట్టాడని చెప్పడమే కరెక్ట్ నువ్వు తప్పు చేసావు ఫౌల్ గేమ్ ఆడావు అని హోస్ట్ నాగార్జున వీడియోలు చూపించడంతో సార్ నాకు ఎవిక్షన్ పాస్ కంటే క్యారెక్టరే ముఖ్యం ఆ పాస్కి నేను అన్డిజర్వ్డ్ అనిపిస్తే నాకు అసలు ఈ పాసే వద్దంటూ ఎవిక్షన్ పాస్ని ఇచ్చిపడేసి పడేసి షబాష్ అనిపించుకున్నాడు యావర్ అయితే బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో ఎవిక్షన్ పాస్ ని తిరిగి ఇవ్వడం అనేది ఇదే తొలిసారి అయితే యావరి దగ్గర బిగ్ బాస్ కొట్టేసిన ఎవిక్షన్ పాస్తో గత వారం ఎలిమినేషన్ ని ఎత్తిపారేశారు బిగ్ బాస్ టీమ్ అయితే ఎవరికి పాస్ ఉంటే సేవ్ చేసేవాడు కానీ అతను తిరిగి ఇచ్చేశాడు కాబట్టి ఆ పాస్ సాయంతో ఈ వారం నో ఎలిమినేషన్ నిర్ణయం తీసుకున్నారు అయితే సేవ్ చేశారు కాబట్టి ఎవిక్షన్ పాస్ ముచ్చట అయిపోయినట్టే కానీ వచ్చే వారం డబుల్ ఎలిమినేషన్ అంటూ ట్విస్ట్ ఇచ్చారు నాగార్జున ఇక ఎవిక్షన్ పాస్ కోసం మళ్ళీ టాస్క్ మొదలైంది బిగ్ బాస్ హౌస్ లో లైవ్ అప్డేట్స్ విషయానికి వస్తే ఎవిక్షన్ పాస్ కోసం మళ్ళీ బ్యాలెన్స్ టాస్క్ అనేది ఇచ్చారు అయితే ఈ టాస్క్ ప్రకారం ఒక ఇచ్చి సింగిల్ బ్యాలెన్స్ చేస్తుండాలి బిగ్ బాస్ ఆదేశాల ప్రకారం వివిధ వస్తువుల్ని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తూ ఉంటారు అప్పుడు ఆ వస్తువుల్ని బ్యాలెన్స్ చేస్తూ పై ఉంచాలి అలా ఒకదాని తర్వాత ఇంకొక వస్తువు పేర్చుకుంటూ పిల్లర్ గా కట్టాలి ఎక్కువసేపు బ్యాలెన్స్ చేయడంతో పాటు ఏ వస్తువు కింద పడకూడదు అలా ఎక్కువసేపు ఎవరు బ్యాలెన్స్ చేయగలితే వాళ్ళు ఎవిక్షన్ పాస్ ని విన్నర్ అని చెప్పారు బిగ్ బాస్ అయితే ఈ టాస్క్ లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ అద్భుతంగా ఆడి చూపించాడు ఈ బ్యాలెన్సింగ్ టాస్క్ లో చివరి వరకు నిలిచి ఎవిక్షన్ పాస్ ని సొంతం చేసుకున్నాడు ప్రియాంక అశ్వినిలు చివరి వరకు ప్రశాంతికి గట్టి పోటీయే ఇచ్చారు మిగిలిన వాళ్ళు చూసుకుంటే ముందే చేతులెత్తేశారు ప్రియాంక పల్వీ ప్రశాంత్ ఈ బ్యాలెన్సింగ్ టాస్క్ లో చివరి వరకు హోరా హోరీగా పోరాడారు ఎలాంటి గొడవలు గోలలు లేకుండా జరిగిన ఈ టాస్క్ లో పల్లవీ ప్రశాంత్ గ్రాండ్ విక్టరీ కొట్టి ఎవిక్షన్ పాస్ ని గెలుపొందాడు అయితే యావర్ చేతిలో జారిపోయిన పాస్ ని పల్లవి ప్రశాంత్ దాన్ని దక్కించుకోవడంతో శివాజీ సంతోషానికి అవధలేవు పెద్దోడు ఓడిపోయినా చిన్నోడు గెలిచాడు అన్నట్టు ఉప్పొంగిపోతున్నారు శివాజీ మొత్తానికి ఫోకస్ పెడితే దీని అమ్మ తగ్గేదేలే అంటూ ఆటాడి పాస్ ని గెలిచేసుకున్నాడు ప్రశాంత్ సో చూసారుగా ఇది ఇవాల్టి స్పెషల్ టాపిక్ మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తో మళ్ళీ కలుద్దాం అంటే వాచింగ్ శ్రావ్య టీవీ